హాయ్ వ్యాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ చెరీ, నేను మీ చరిత. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవాళ మన వీడియో స్పెషాలిటీ ఏంటి అంటే, ఇక్కడ ఉన్నటువంటి మొక్కల్లో కొన్ని మార్పులు చేశానన్నమాట. ఎప్పుడు ప్లేసింగ్స్ మాత్రమే చేంజ్ చేసే నేను, ఈరోజు మన గార్డెన్లో మొక్కలు కూడా చేంజ్ చేశానన్నమాట. అందులో ఏంటి అంటే, సో కొత్తగా మీరు చూస్తున్నటువంటి, చూసారు కదా, టొమాటో అండ్ అలాగే మన లెమన్ అండ్ అలాగే కాసిని, అంటే నేను ఆరెంజ్ అవి కూడా విత్తనాలు వేసానని చెప్పాను కదా, ఆరెంజ్ అండ్ యాపిల్ విత్తనాలు కూడా. సో వాటికి సంబంధించి ఈరోజు వీడియో అనేది చెప్పబోతున్నాను అన్నమాట. సో ఈ వీడియోలో మీరు చూసినట్లయితే మనకు ఎప్పటిలా కనిపించే నాలుగు టబ్స్ కనిపించట్లేదు. అంటే అందులో ఉన్నటువంటి పాలకూర, తోటకూర అనేది నేను హార్వెస్ట్ చేసేసాను అన్నమాట. హార్వెస్ట్ చేసి పాలకూర కుక్ చేసుకుని తిన్నాను, చాలా చాలా టేస్టీగా ఉంది. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశానంటే, మీరు ముందు వీడియోస్లో చూసినట్లయితే మన గార్డెన్లో ఒక 3 ఆయిల్ క్యాన్స్ అయితే ఉండేవి, హాఫ్ కట్ చేసినటువంటి ఆయిల్ క్యాన్స్ కూడా నేను తీసేసాను అన్నమాట. అందులో ఉన్నటువంటి లెమన్ అండ్ టొమాటో అండ్ రెడ్ చిల్లీని నేను వేరే టబ్లోకి షిఫ్ట్ చేశానన్నమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే తోటకూర వచ్చేసి నేను కరివేపాకు పుదీనా ఉన్నటువంటి దగ్గరే ఈ తోటకూరను కూడా నేను మళ్ళీ పెట్టానన్నమాట. సో పడేయడానికి మనసు ఒప్పలేదు, అందుకని చెప్పేసి తీసి మళ్ళీ అక్కడ పెట్టాను. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన గ్రౌండ్ నట్ ఈ మాత్రం హైట్ అయితే పెరిగింది. అండ్ ఈ టబ్లో చూసారు కదా, రెడ్ చిల్లీ అయితే ఇక్కడ నేను పెట్టేశానన్నమాట. అండ్ అలాగే కాస్త మందారం మొక్కలన్నింటినీ కూడా ఒక లైన్లోకి తెచ్చేసి నైట్ క్వీన్ ఇలా పెట్టేశానన్నమాట. అండ్ ఇప్పుడు చూసినట్లయితే ఒక్కొక్క మొక్క, అంటే చెప్పాను కదా అన్నీ షిఫ్ట్ చేసేసాను తీసేసానంటే, మట్టి కొంచెం బాగా తక్కువైపోయి మేబీ పాలకూర సరిగా పెరగలేదు అని అయితే అనుకుంటున్నాను అన్నమాట. సో దానికోసం అని చెప్పేసి నేను పాలకూర, తోటకూర తీసేయాల్సి వచ్చింది. అండ్ అలాగే మీరు చూసినట్లయితే మన గులాబీ గ్రోత్ కూడా చాలా బాగుంది. అండ్ పెసర మొక్కలు వచ్చాయి అని చెప్పాను కదా, అండ్ కలబందలు కానివ్వండి అండ్ అలాగే మన రెడ్ చిల్లీ ఉన్నటువంటి టబ్లు అలా వచ్చేసినాయి కదా, సో అవైతే నేను తీసేసానమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మన స్పాంజ్ గార్డ్, ఇది ఒకటి మాత్రమే చిన్న టబ్లో ఇలా ఉంచేసానమాట. దాన్ని అయితే కొంచెం, అంటే ఈసారి ముందు ఒక మూడు టబ్స్లో పెట్టినమాట, మూడిట్లో రెండు అయితే పోయాయి, ఇది ఒకటైతే బాగా వచ్చింది. అండ్ ఈ టొమాటో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వీటైతే నేను ఆయిల్ క్యాన్స్లోంచి తీసి ఈ టబ్లో పెట్టాను. అండ్ అలాగే లెమన్ కూడా నేను ఆయిల్ క్యాన్ నుంచి తీసేసి ఈ టబ్లో పెట్టానమాట. యాక్చువల్గా ఇది నేను వాటర్ వేసే టబ్ అనమాట. సో ఆ టబ్ కొంచెం సాపి కింద పడేసి పగిలిపోయింది కాబట్టి లెమన్ తీసుకొని వచ్చేసి అందులో పెట్టేశానమాట. సో అన్నింటికంటే ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటి అంటే, మొక్కలకు నేను వాటరింగ్ చేయబోతున్నాను అన్నమాట. ఏంటి వాటర్ ఎర్రగా ఉన్నాయి అనుకుంటున్నారా? ఇది ఫర్టిలైజర్ ఏం కాదండి, నార్మల్ వాటరే అనమాట. కాకపోతే టబ్లోంచి మట్టి అన్నీ తీసేసాను కదా, సో ఆ టబ్స్ని అలా కడిగేసి ఆ మట్టిని కూడా వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి ఆ వాటర్ని కూడా నేను ఇప్పుడు మొక్కలకు వేస్తున్నాను అన్నమాట. అండ్ యాజ్ యూజువల్గా నేను మీ అందరికీ తెలిసిన విధంగానే చూసారు కదా, ఆ కప్తో మాత్రమే ఒక కప్ వాటర్ మాత్రమే వేస్తున్నాను. ఇది కూడా మార్నింగ్ టైము ఒక కప్ వాటర్ వేస్తున్నాను అన్నమాట. సో అలాగే అన్ని మొక్కలకు కూడా కప్ సైజ్ని బట్టి వేసేసాను. అండ్ టబ్ సైజ్ని బట్టి 1/4 కప్ హాఫ్ కప్ప, ఫుల్ కప్ప అన్నది కూడా వేసేసాను అన్నమాట. సో ఇలా ప్రతి మొక్కకి వాటరింగ్ అయితే చేసేసాను అన్నమాట. కాకపోతే అసలు విషయం ఏంటి అంటే, టొమాటోస్ కానివ్వండి లేదా రెడ్ చిల్లీ అండ్ అలాగే మన నిమ్మవి ఏంటంటే, నేను సీడ్స్ ఒక దాంట్లో వేశాను అండ్ తీసి ఇప్పుడు వేరే టబ్లోకి మార్చేసానమాట. సో అవి ఎలా గ్రో అవుతాయో చూడాలన్నమాట. అండ్ టబ్ సైజ్ని బట్టి అయితే నేను ఇలా పెట్టేశాను. అండ్ ప్లేసింగ్ కూడా మళ్ళీ మళ్ళీ చేంజ్ చేస్తూనే ఉన్నాను అనుకోండి, ఇప్పుడు చూసారు కదా పైన ఉన్న వాటర్ మొత్తం అన్ని మొక్కలకు వేసేసానమాట. సో లాస్ట్ ఫైనల్గా మిగిలిన ఈ మట్టిలో కొన్ని వాటర్ నింపేసి నేను తీసుకొచ్చి వీటిని అయితే, అంటే మట్టి తక్కువగా ఉంటుంది, దేనికి ఎక్కువ అవసరమో అనుకున్న దాంట్లో అయితే ఆ ఉన్న మట్టిని వేసేద్దామని చెప్పేసి తులసి మొక్కలో ఈ మట్టి అయితే వేస్తున్నాను అన్నమాట. అండ్ మీకు ముందు వీడియోస్లో చూసినట్లయితే పాలకూరలో మనకి రెండు తులసి మొక్కలు కూడా వచ్చాయని చెప్పాను కదా, వాటిని కూడా తీసుకొచ్చి నేను తులసి మొక్క ఉన్న టబ్లోనే పెట్టేశాను. సో ఇలా అయితే ప్రస్తుతానికి మట్టి, వాటర్ అండ్ లాస్ట్లో మిగిలిపోయినటువంటి ఆ మట్టిలో కూడా వాటర్ వేసేసి మిగిలిన టబ్స్లో వేసేసాను. అండ్ ఫైనల్గా నార్మల్ వాటర్ తీసుకొచ్చేసి మన గ్రౌండ్ నట్
కి అండ్ అలాగే రెడ్ చిల్లీ ప్లాంట్స్ కి కూడా వేసేసాను అన్నమాట. ఇలా అయితే గార్డెన్ లో అప్పుడప్పుడు చేంజెస్ అయితే చేస్తూనే ఉన్నాను నేను. బట్ ఎందుకు అంటే ఒక్కొక్కసారి రెయిన్ ఫాల్ కానివ్వండి లేదా ఎక్కువ సన్లైట్ రావడము అది అందువలన అన్నమాట. సో వాటరింగ్ అయితే అయిపోయింది కదా. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా తులసి మొక్కలు ఎన్ని చిన్న చిన్న మొక్కలు అనేది వచ్చాయన్నమాట. అంటే తులసి విత్తనాలు పడి మనకు అలా మొక్కలు అయితే వస్తున్నాయి. మేబీ చుట్టుపక్కల ఉండే వాటిలో కూడా మనకు ఫ్యూచర్లో మొక్కలు వస్తాయని అనిపిస్తుంది. అండ్ ఈ పాటికి చాలా వరకు మొలకెత్తాయన్నమాట. అండ్ మీరు అన్ని తొట్లల్లో చూసినట్టయితే మట్టి కొత్తగా వేసినట్టుంది కదా, అదేనండి టబ్స్లో నుంచి మట్టి తీసేసాను కదా, అలా కొంచెం మిగిలిన మట్టిని అన్ని మొక్కలకు కూడా కొంచెం కొంచెంగా మట్టిని అయితే వేశానన్నమాట. అండ్ మన కలబంద కూడా చాలా బాగా వచ్చింది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే చూసారు కదా తులసి మొక్కకు అటు ఇటుగా జాజి మొక్కలు వచ్చేలాగా అండ్ మధ్యలో కాస్త ప్లేస్ వచ్చేలాగా అయితే ప్రస్తుతానికి ఇలా పెట్టాను. అండ్ ఈ వీడియో చేసిన తర్వాత చాలా మార్పులే చేశాను అనుకోండి, ఆ తర్వాత వీడియో అయితే నేను తీయలేదు. ప్రస్తుతానికి ఈ వీడియోని ఫైనల్గా గార్డెనింగ్కి సంబంధించి ఈ వీడియో అయితే పెడుతున్నాను అనమాట. సో ఇక్కడ మీరు రెడ్ చిల్లీ టబ్లో చూసినట్టయితే పక్కన ఉన్నవి మన పెసర మొక్కలు అనమాట. అంటే ఆల్రెడీ అక్కడక్కడ ఒక 3 టబ్స్లో వచ్చినటువంటి పెసర మొక్కల్ని తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టానమాట. మేబీ అవి ఉంటాయో ఉండవో కూడా అయితే అర్థం కావట్లేదు, ప్రస్తుతానికి అయితే పచ్చగానే ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మన మందారం మొక్క, చూడడానికి ఇంత చిన్న మందారం మొక్కకి ఎన్ని మొగ్గలు ఉన్నాయో చూసారా. వీటన్నింటికి కూడా కారణం మన హోమ్ మేడ్ ఫర్టిలైజర్సే అన్నమాట. నేను బయట నుంచి తెచ్చి ఎలాంటి మందులు వేయలేదు. అండ్ ఇవన్నీ కూడా మన హోమ్ మేడ్ ఫర్టిలైజర్స్, అవి ఏంటి ఏమి అనేది మన ఛానల్లో చాలా వరకు వీడియోస్ ఉన్నాయి. బ్రీఫ్గా చెప్పాలి అంటే ఎక్సెల్ పౌడర్ అనుకోండి, అండ్ మందారం మొక్కలకి కాఫీ పౌడర్ అనేది చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. అండ్ నీమ్ వాటర్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. అండ్ మీరు ఇక్కడ టబ్స్లో చూస్తున్నారు కదా పుదీనా కూడా చాలా బాగా గ్రో అయింది. అండ్ ఫైనల్గా మనం మనీ ప్లాంట్ చూసారు కదా, అండ్ ప్రతి అంటే ఆల్రెడీ ఒక టబ్లో నేను స్టెమ్ కటింగ్ చేసి ఒక్కళ్ళు జస్ట్ లీఫ్ పెట్టినగానే వాటికి వేర్లు వచ్చి మనకు పిలకలు కూడా వచ్చాయన్నమాట. వాటిని కూడా తీసుకొచ్చి నేను అదే మనీ ప్లాంట్ చిన్న టబ్స్లోనే పెట్టేశాను. అండ్ ఇక్కడ చూసినట్లయితే తమలపాకు మనకి 3 లీవ్స్ అయితే వచ్చింది ప్రస్తుతానికి, అండ్ మేబీ ఫ్యూచర్లో వస్తుందని చూడాలి. అండ్ మనకి 2 టబ్స్లోంచి మట్టి తీసేసానని చెప్పాను కదా, సో ఆ 2 టబ్స్కి తోడుగా ఇంకొక 3 టబ్స్ తీసుకొచ్చేసి ఆ రో అనేది మనం ఫిల్ చేసేసి అందులో కాసిన్ని కూరగాయల విత్తనాలు వేద్దామని చెప్పేసి అయితే చిన్న ప్లాన్ ఉందన్నమాట. అవి కూడా ఏం లేదండి, బెండ అండ్ గ్రీన్ చిల్లీ, క్యాప్సికం, పాలకూర, తోటకూర మళ్ళీ వేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. సో ఈసారి కాస్త కేర్ తీసుకునేసి పాలకూర పెంచుదామనేసి అనుకుంటున్నాను అనమాట. సో ఈ గ్యాప్లో నేను వీడియో తీస్తూనే నేను ఇక్కడ మొత్తం గార్డెన్ చుట్టూ మొత్తం ఫ్లోర్ అంతా కూడా క్లీన్ చేసేసానమాట. సో ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉంటాను. సో చూస్తున్నారు కదా డబ్బా మొత్తం కూడా అలా వాటర్ ఎక్కువ పోయకుండా అండ్ ఎప్పటికప్పుడు చెత్త క్లీన్ చేసుకుంటూ ప్రస్తుతానికైతే నా గార్డెన్ ఇలా మెయింటైన్ చేస్తున్నాను అనమాట. అండ్ మార్నింగ్ ఒక 15 to 20 మినిట్స్ స్పెండ్ చేస్తే సరిపోతుంది. గార్డెన్ అనేది ఎప్పటికీ పచ్చగా ఉంటుంది అండ్ మన టీ కూడా చాలా ఫ్రెష్గా స్టార్ట్ అవుతుందన్నమాట. అండ్ మన చేతులతో మనం పెంచుకునే మొక్కల్ని చూస్తే అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ మందారం పువ్వులని ఆకులని ఎప్పటికప్పుడు కోసుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటే వాటిని మనకు మందారం పూలతో టీ కూడా చేసుకొని తాగొచ్చండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనేసి అన్నారు. సో దానికోసం అని చెప్పేసి నేను మందారం మొక్కలను అయితే స్టోర్ చేస్తూ ఉన్నాను. అండ్ గ్రౌండ్ నట్లో మనకి పేనుబంక ఉంది కదా, దానికి సంబంధించిన వీడియో కూడా యూట్యూబ్లో ఉంది, ప్లీజ్ వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.